बच्चे, मैं आपके अध्यापिका रामेश्वरी लिखे हूँ। पहले बार हमको हो चुका है जिस देश में गंगा बहती है। अभी मैं टेक्स्ट बुक में आठवां पाठ पढ़ाने जा रही हूँ। पाठ का नाम है यक्ष प्रश्न। यक्ष प्रश्न, यक्ष माने देवता, प्रश्न माने क्वेश्चन, देवता अड़ना प्रश्न देव। उन्मुखीकरण चूदा। सो उन्मुखीकरण लो मन का टेक्स्ट बुक लो स्वामी विवेकानंद गुरी चूचेदम्मा। स्वामी विवेकानंद अड़ना प्रश्न एंटे, ईश्वर क्या है, जन्म के पहले हम क्या थे, मृत्यु के बाद हमारा क्या होगा, ईश्वर अगर है तो क्या उसे देखा जा सकता है, इवन्नी कूडा स्वामी विवेकानंद वच्चिन प्रश्नलु। ईश्वर क्या है, मनो माटाडते भगवंतुडा भगवंतुडा स्मरिस्तू उंटाम, असलु ईश्वरुडु अंटे एंटि, जन्म के पहले हम क्या थे, इप्पुडु ई जन्म मन मानव जन्मलो उन्नाम, कानी मन जन्मिंचक मुंदु असलु मनम एंटि, मृत्यु के बाद हमारा क्या होगा, चनपोयिन तर्वात कोंतमंदि भगवंतुडि दग्गरिकि वेल्तारनि अंटारु, कोंतमंदि ఆకాశంలో స్వర్గం నరకం అనేవి ఉంటాయి, అక్కడ శిక్షలు విధించబడతాయి, ఆ శిక్షలకి ప్రతి ఒక్కరు అనుభవించాలి ఎంత చేసిన పాపాలకన్నా, కొంతమంది అంటారు లేదు నేలలో పుట్టాడు కాబట్టి నేలలోనే సమాప్తం అయిపోతాడని కొంతమంది అంటారు. అంటే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన జీవితం ఏంటి, ఈశ్వర్ అగర్ హై తో, నిజంగా భగవంతుడు ఉన్నట్లయితే క్యా ఉసే దేఖా జా సక్తా హై, మనం ఈశ్వరుని చూడగలమా అని అడుగుతాను. ఇవి స్వామి వివేకానందకు వచ్చిన డౌట్స్. సో వీటిని అన్వేషిస్తూ స్వామి వివేకానందులు జ్ఞాన మార్గాన్ని సంపాదించుకున్నారు. ఇందులో ఇచ్చిన ప్రశ్నలు చూద్దాం. ఈ ప్రశ్న కిస్కే నామ్ మే మన్ మే ఉత్పన్న హుయే థే, ఈ ప్రశ్నలు ఎవరి మనసులో ఉత్పన్నమయ్యాయని చెప్పాడు స్వామి వివేకానంద. స్వామి వివేకానందాన్ని इन प्रश्नों का उत्तर किससे पूछा होगा, मन को प्रश्न मन को डाउट्स मन स्टूडेंट्स टीचर्स अड़ता अलागे स्वामी विवेकानंद तन को संदेहाल द्वारा निवृत्ति चुस्टे एवर द्वारा आ संदेहाली तीर्च स्वामी विवेकानंद ने इन प्रश्नों का उत्तर अपने गुरु तन ओक गुरव रामकृष्ण परमहंसे पूजा होगा। स्वामी विवेकानंद गुरु एवरु रामकृष्ण परमहंस। सो गुरु गारैन रामकृष्ण परमहंस गारिनि ई प्रश्नलन्नी स्वामी विवेकानंदुलु अड़ी उंडवच्चु। इनके जीवन से हमें क्या संदेश मिलता है, स्वामी विवेकानंद जीवित द्वारा मन को मोरल संदेशाने आयन मन की चपाल। इन महापुरुषों के जीवन से हमें मानवता का संदेश मिलता है। महापुरुषों का जीवित मानवत्व मानवत्व अंटे संदेश मन की स्पष्ट अर्थम हो। मानवत्व अंटे मनिषि ने मनिषि का चूड़ा, प्रति मनिषि जाली दया करुण अने। सो मन फॉर एग्जांपल मन रोड पड़ता, ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో ఒక చిన్న పాప మన వైపు చూస్తూ కింద పడిపోతుంది. వాళ్ళతో మనకి ఎటువంటి రక్త సంబంధం లేకుండా, వాళ్ళు మన బంధువులు కాకపోయినా, వాళ్ళ ముఖం కూడా మనం చూడకపోయినా, అయ్యో పాపం అని చెప్పి మనం పరిగెత్తుకుని వెళ్తాం. అంటే ఏంటి, మనలో మానవత్వం అనేది ఉంది. మహాపురుషులు అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా స్వామి వివేకానంద అనేది, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, ఇలా చాలా మంది మహాపురుషులు అందరూ ఏం చెప్పారు స్వామి వివేకానంద అందరూ మానవత్వంతో ఉండండి అనే సందేశాన్ని మనకి అందజేశారు. ఇంకి జీవిత జీవనకే ఆదర్శంకు అపనానేసే హమే యశ్ కీ ప్రాప్తి హోగి, వాళ్ళ జీవితాలలో వాళ్ళు చేసిన పనులలో కొన్ని కొన్నిటినైనా మనం చేయగలిగితే మన జీవితం సార్థకతను సంపాదించుకుంటుంది, మన కీర్తి 10 మంది నోట కొనియాడుతుంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ అనగానే మనకు
అసలు ఎన్ని గంటలు ఆవిడ స్పీచ్ ఇస్తున్నా సరే మనం అటు నుంచి కదలలేమట. అంత బాగా ఆవిడ స్పీచ్ ఇవ్వగలరు సరోజిని నాయుడు. ఇలా మహాపురుషులు వాళ్ళ యొక్క ప్రత్యేకతను చాటుకుని కీర్తి ప్రతిష్టలు పొందడం అనేది జరిగింది. సో వాళ్ళు చేసిన పనుల్లో మనం కొద్దిగా అయినా సరే కొన్ని పనులైనా మనం చేయగలిగితే మన జీవితానికి సార్థకత వస్తుందని మహాపురుషుల యొక్క జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇన్సే హమే సత్య మార్గ పర్ చల్లే కి ప్రేరణ మిల్తీ హే. వాళ్ళందరి ద్వారా మనం నేర్చుకోవడం ఏం నేర్చుకుంటామట, సత్య మార్గంలో నడవడం అనేది మనం నేర్చుకుంటామట. ఎవరి ద్వారా? మహాపురుషుల యొక్క జీవిత గాథలు చదవడం కానీ జీవిత విశేషాలు తెలుసుకోవడం ద్వారా సత్య మార్గాన్ని అనుసరించాలి. ఎప్పుడైనా మనం సత్య మార్గాన్ని అనుసరించినట్లయితే సమస్యలు అనేవి మనకుండవు. మనం అబద్ధాలు చెబుతున్నప్పుడు సమస్యలు ఏర్పడుతుంటాయి. ఆ అబద్ధానికి ఇంకొక అబద్ధం చెప్తాం, ఆ అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇలా అబద్ధాలకు అబద్ధాలకు యాడ్ చేసుకుని వెళ్ళడం వల్ల మన జీవితంలోని సమస్యలు వస్తుంటాయి. మంచి మార్గంలో సత్య మార్గంలో వెళ్ళేవాడికి ఎప్పుడు కూడా సమస్యలు అనేవి ఎదురవ్వని మహాపురుషుల యొక్క జీవన గాథలు తెలుసు చదవడం వల్ల మనకి తెలుస్తుంది. ఇప్పుడు పాఠంలోకి వద్దాం. యహ ఘటన మహాభారత కాల్కి హే. మన హిందూ గ్రంథాల ప్రకారం చూసుకున్నట్లయితే రామాయణానికి మహాభారతానికి మనం చాలా విలువలు అనేవి ఇస్తూ ఉంటాం. రామాయణ మహాభారతాలు కూడా చెప్పేవి ఏంటంటే మానవత్వంతో ఉండండి, అసత్యం పలకొద్దు, మీకు తోచినంత ఎదుటి వాళ్ళకి దానం చేయండి, నిజాయితీగా బతకండి. మనకి ఎక్కడ చూసినా సరే మహాభారత రామాయణం ప్రతి నీతి కథలోనే ఒక మూలం అనేది మనకి ఉంటుంటుంది. సో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఎక్స్ప్రెషన్ కూడా మహాభారత కాలకి బాధనే మహాభారత కాలంలోనే జరిగిందట. ఉస్ సమయ్ పాండవ్ ద్రౌపది సమేత భారత వర్షకే వనవాస పర్ థే. एक दिन अचानक एक ब्राह्मण पांडवों के पास आया। वह अपनी व्यथा सुनाते हुए कहने लगा, एक हिरण मेरी अरणी की लकड़ी लेकर भाग गया। अब मेरे पास यज्ञ की अग्नि पैदा करने के लिए दूसरी लकड़ी नहीं है, कृपया मेरी लकड़ी वापस दिला दो। दुर्योधन तोटे पांच खिलाड़ी ने तरवाता धर्मराज अन्य विधाल ओडकता तन तमुल्ले पंदा पड़ता राज्यानी संपदनी एलुगुल्नी बुर्राल्नी इला प्रति ఒక్కదాన్ని కూడా ఆయన ఏం చేస్తారంటే జోదంలోనే దుర్యోధన తోటి ఓడిపోతాడు. చివరికి తన భార్యను కూడా ఓడిపోతాడు. వ్యసనం అనేది మనం ఓడిపోతున్న కొద్ది ఇంకోసారి మనం గెలుస్తామేమో అన్న ఆశ కల్పిస్తూ ఉంటుంది చెడెప్పుడు కూడా. అలాగే ఇంకా చివరి పందెంగా ఒక పందెం వేసుకుంటారు. ఏంటా పందెం అంటే ఈసారి ఓడిపోతే మీరు 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి మీరు ఓడిపోతే. అదే మీరు గెలిచినట్లయితే ఇప్పటి వరకు మీరు ఏమి ఓడిపోయారో ఆ సమస్త మీ ముందు నేను మీకు ఇచ్చేస్తానని చెప్పేసి దుర్యోధనుడు మాట ఇస్తాడు. సో మనిషి ఆశాజీవి, ఆశ మీదే బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. ఒక సినిమాకి వెళ్ళారు, రిలీజ్ రోజు వెళ్ళారు, టికెట్స్ దొరకలేదు, మళ్ళీ మీరు వెనక్కి ఎలా తిరిగి వస్తారు? ఆశతో తిరిగి వస్తారు. ఈ రోజు టికెట్ దొరకకపోయినా రేపు దొరుకుతుందేమో టికెట్, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం బెటర్లే. ఇలా మనల్ని మనం సమర్థించుకుంటాం. అలా ఆశ లేకపోతే ఏ మనిషి భూమి మీద మనుగడ అనేది ఉండదు. అలాగే ధర్మరాజు కూడా ఆశ కలిగింది, సరే ఈ ఒక్క పందెం వేసిస్తే మొత్తం నేను గెలిచినట్లయితే మొత్తం నేను ఇచ్చినవన్నీ తిరిగి నాకు మళ్ళీ సమర్పించుకుంటున్నానని చెప్తున్నాడు కదా, సరే ఇదే చివరి పందెం అని చెప్పి ధర్మరాజు దుర్యోధనుడితో మళ్ళీ జోదుమాడతాడు. ఆడేసరికి వాళ్ళు మాయా పాచకులతో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే పాచకులు అలాగే పడతాయి. సో మళ్ళీ ఓడిపోయి కట్టుబట్టలతో వీళ్ళు అరణ్యవాసానికి
రావాల్సి వచ్చింది సో ఆ అరణ్యవాస సమయంలో జరిగిన కథ మనకి ఇక్కడ యక్ష ప్రశ్న కింద ఇచ్చాడు ధర్మరాజు గుణగణాలను మనకి ఇక్కడ ఆయనకు గుణాలు ఎలా ఉంటాయో ఆయన ఎంత సత్యహరిశ్చంద్రుడు ఆయన ఎంత సత్ప్రవర్తన కలిగిన ఉన్నటువంటి వాడు ఎంత శాంతపరుడు ఇవన్నిటి గురించి మనం ఈ లెసన్ లోనే తెలుసుకుంటాం पांडव द्रौपदी सहित भारत वर्ष के वनवास पर थे आ समय पांडव द्रौपदी समेत 12 సంవత్సరాలు వనవాసంలో ఉన్నారు एक दिन अचानक एक ब्राह्मण पांडवों के पास आया ఒకసారి సడన్ గా ఒక ब्राह्मणुड़ వాళ్ళ దగ్గరికి వచ్చాడు वह अपनी व्यथा सुनाते हुए कहने लगा ఆ బ్రాహ్మణుడు తన యొక్క వ్యధని ఈ విధంగా చెప్తున్నాడు ఏక హిరణ్ మేరీ అరణీకి లగడి లేకర్ బాగై ఒక లేడి అరణీకి లగడి అరణీకి లగడి అంటే యజ్ఞం చేయడానికి ఇప్పుడు మనం మ్యాచ్ బాక్స్ అలాగే ఎలిపిస్తామో అలాగా యజ్ఞం చేయడానికి ఒక స్టిక్ లాంటిది అది వేస్తే మంట అనేది యజ్ఞం స్టార్ట్ అవుతుంది దాన్ని ఒక లేడి ఎత్తుకొని వెళ్ళిపోయిందట అబ మేరే పాస్ యజ్ఞకి అగ్ని పైదా కర్నే కేలి ఇప్పుడు నా దగ్గర ఆ అగ్నిని వేయాలంటే దూసరే లకడి నహీ హై రెండో పుల్ల అన్నది నా దగ్గర లేదు కృపయా దయచేసి మేరే లకడి వాపస్ దిలాగో నాకు ఆ లేడి ఎత్తుకెళ్ళిన ఆ స్టిక్ ని నాకు दयचेपी अ ब्राह्मणुड़ राजु राजु अटे राज्य राजुले राज्य बैठना राजु प्रजल कष्ट राजु दी प्रज कष्ट अड़पच्चे वस्ट गटने राजु स्वभाव सो वीडू राजु दुर्योधन दुर्योधन पांडव पंच पांडवलू రాజులే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళందరూ రాజులే కాబట్టి ఆ బ్రాహ్మణుడు మా రాజులకు నా యొక్క బాధను తీరుస్తారని చెప్పి వాళ్ళందరికి చెప్పుకున్నాడు పాండవ బ్రాహ్మణుకి వ్యథాసే ప్రభావితుయే పాండవులు బ్రాహ్మణుని యొక్క కథ పూర్తిగా విన్నారు అయ్యో పాపం బ్రాహ్మణుడు ఏమీ చేయలేని పరిస్థితి కదా మేము రాజులమనే కదా మేమేదో ఆయన సాయం చేస్తామనే కదా మా దగ్గరికి వచ్చాడు అని ఆయన చెప్పిన గాథ విని వీళ్ళు ప్రభావితులయ్యారు ఇస్లీ వే హిరణకి కోజమే నికలు పడే అందుకోసం వాళ్ళు నలుగురు ఐదుగురు ఏం చేశారంటే ఆ లేడిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని చెప్పి బయలుదేరారు థోడీ దూర్ జానే పర్ ఉన్హే హిరణ దిఖాయి దియా వీళ్ళు వెతకడం అనేది ఫలించింది కొంత దూరం ప్రయాణించారు కొంత దూరం ప్రయాణించాక వీళ్ళకి ఆ లేడి దొరికింది ఉసే పకడనే కేలియే వే ఆగే బడే పరంతు హిరణ ఉన్కి ఆంఖో సే పునః గాయబ్ హో గయా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళారు కానీ అది వాళ్ళ కళ్ళ ముందు నుంచి అలా తప్పించుకుని వెళ్ళిపోయింది హిరణ్ కి కోజమే బటకతే హుయే వే థక్ గయే వాళ్ళ కళ్ళ ముందు కనిపించలేదంటే వేరే ఇటువైపు లేడి వెళ్ళిపోయి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చాలా చోట్ల చుట్టుపక్కల అంతా వెతికారు వే థక్ గయే పాపం వెతికి వెతికి అలసిపోయారు విశ్రాం కే లియే ఏక వృక్ష కే నీచే బైఠే గయే సరే కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ అడుగు మార్గంలోని ఆ లేడిని వెతుకుదాం అని చెప్పి వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చున్నారు ప్యాస్ కే మారే సబీకి కంటే సూక్ రహే థే పాప అలా చాలా దూరం వెళ్ళడం వల్ల వాళ్ళకి బాగా దాహం వేసింది వాళ్ళ గొంతులు ఎండిపోయి ఉన్నాయి యుధిష్ఠిరుని నకుల్ కో పానీకి తలాష్ మే భేజా ధర్మరాజు ఏం చేసాడు యుధిష్ఠిరుడు అంటే ఇక్కడ ధర్మరాజు ధర్మరాజు ఏం చేసాడు అంటే
నపుల్ని ఈ చుట్టుపక్కల ఏదైనా కోనేరు గాని చెరువు గాని ఉందేమో చూడు నీళ్ళు గురించి ఆ నీళ్ళు దొరికితే కాస్త నువ్వు నీళ్ళు తాగి కొంచెం అందరూ కూడా నీళ్ళు పట్రా అని చెప్పి పంపించాడు నపుల్ వాడికి కోచమే నికలా నపుల్ ఏం చేసాడు సరే వెతుకుదాం అని చెప్పేసి వెళ్ళాడు ఆ చల్తే చల్తే ఏక్ సరోవర్ కి పాస్ పోంచా వెళ్ళాడు ఆయన వెతకడం సక్సెస్ అయింది ఒక సరోవరం దగ్గరికి వెళ్ళాడు సరోవర దేకాయ ఉంగా మన ప్రఫుల్లిత ఊట బాగా రాహంగా ఉన్నాడేమో ఆ చెరువును చూడగానే ఆయనకి ఎక్కడ లేని సంతోషం ప్రఫుల్లిత ప్రఫుల్లిత అంటే ఆనందం ఎక్కడ లేని ఆనందం కలిగింది ఒక సోచన ఇలాగాకి క్యూ నాపై పగలే అపని ప్యాస్ బుజాలు సరే సరోవర పెనక దొరికింది కదా ఫస్ట్ నా దాహాన్ని తీర్చుకుందాం తర్వాత నేను వాళ్ళకి నీటిని పట్టుకెళ్ళి అప్పచెప్తాను అనుకున్నాడు వా పానీ పీనే కే లియే ఉద్యతిని హువా థా సరే నీళ్లు తాగుదాం అని చెప్పి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఇలా నీళ్లు ఇంకా ముట్టుకోపోయాడు जैसे ही वे आगे बढ़े तो उन्हें भी वही
बाबा सुनाई मुंकड़ा युधिष्ठु वाटर तागदा एलाइए वाल विो शब्द अलागे आयन वाणि विनिपिंचिंदि सावधान तुम्हारा भाइयों ने मेरे चेतावनी की ओर ध्यान नहीं दिया जागरता नीन अटलो नी अदमु पट्टे इसलिए उनकी यह दशा हुई अंदे वाली प्रॉब्लम अने वादी यदि तुम पानी पीना चाहते तो नीर तागलते पहले मेरे प्रश्न का उत्तर दो मुंदे ना प्रश्न के समाधान इव्वु फिर अपने प्यास बुझाओ तरवा दाहाने तीर्चुको अने आवाज विनिपिंचिंदि युधिष्ठिर ने कहा श्रीमान वेंटने तमुल्लागा चेयलेदानि सरे विनयपूर्वकंगा चेप्पंडि अन्नाडु प्रश्न कीजिए मैं उत्तर देने के लिए तैयार हूं मीरु प्रश्नलु इच्चिनट्लयिते नेनु वाटिकि समाधानं इव्वडानिकि సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు యక్షుడు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు యుధిష్ఠిరుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు ఫస్ట్ యక్షుడు ప్రశ్న అడిగాడు మనిషిగా సాధే కౌన్ దేతా మనిషితో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది ఏంటి అని అడిగాడు యుధిష్ఠిరుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ధైర్యహి మనిషిగా సాధేతా ధైర్యమే మనిషిని ఎప్పుడూ కూడా నిలబడుతుంది ధైర్యమే మనిషితోటి ఉండేది మళ్ళీ యక్షుడు ప్రశ్నించాడు వహ కౌన్సా శాస్త్ర హై జిస్కా అధ్యయన్ కర్కే మనిషి బుద్ధిమాన్ బన్తా హై ఏ శాస్త్రాన్ని చదివి మనిషి బుద్ధిమంతుడుగా తయారవగలడు అని యక్షుడు ప్రశ్నించాడు యుధిష్ఠిరుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు కోయి బి శాస్త్ర ఐసా నహీ హై ఒక మనిషి ఒక పుస్తకం చదివి తెలివితేటలు సంపాదించడం గాని ఒక మనిషి ఒక పుస్తకం చదివి బుద్ధిమంతుడు అవడం గాని అలాంటి పుస్తకాలు ఏమీ లేవు మహా లోకంకి సంగతిసే మనిషి బుద్ధిమాన్ బంతాహే మహాపురుషుల యొక్క జీవన గాథలు తెలుసుకుని గాని మహాపురుషులతో మనం పరిచయం ఏర్పడడం వల్ల గాని వాళ్ళతో స్నేహం చేయడం వల్ల గాని మనిషి తెలివైన వాడుగా బుద్ధిమంతుడుగా తయారవుతాడు అని చెప్పాడు भूमि से भारी चीज क्या है भूमि कंटे भारमैंदी युधिष्ठिर संतान को कोख में धारण करने वाला माता ही भूमि से भारी होती है भूमि भारम मोस्तुंदि इप्पुडु मनं पेरिगि पेद्दैन तर्वात कानी स्त्री अन्नदि 9 नेलल तन गर्भंलो शिशुनि मोस्तू उंटुंदि అలాగని తనకు బాధ కలిగినప్పుడు తనని బాధ పెట్టినప్పుడు గాని ఆ శిశువుని తీసి పక్కన పెట్టడం కాదు ఇప్పుడు నార్మల్ గా పెరిగి బయటికి వచ్చిన పిల్లడు ఎదిగిన పిల్లవాడు అనుకోండి కొంతసేపు మనం ఎత్తుకుంటే మనకు భారం అనిపిస్తే భూమి మీద పడతాం గాని ఒక ప్రెగ్నెంట్ లేడీకి 9 నెలలు ఎటువంటి బాధ వచ్చినా సరే తనని అలా గర్భంలోనే మోస్తూ ఉంటుంది అది సో భూమి కంటే చాలా విలువైనది ఏంటంటే తల్లి గర్భం యక్షుడు మళ్ళీ ప్రశ్నించాడు ఆకాశే ఉంచా కౌన్ హై ఆకాశాన్ని అధిగమించిన ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరుని పిత తండ్రి తండ్రిని తండ్రి ఎప్పుడు పిల్లల్ని ఉన్నత స్థాయిలో ఉంచుకుంటాడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తన బాధపడుతున్న సరే ఆ బాధని కనీసం భార్యతో కూడా పాలుపంచుకోడు ఎప్పుడూ కూడా పిల్లలు భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళకి ఎటువంటి సమస్యలు కూడా రాకూడదని ఉన్నతమైన మనసుతో ఆలోచిస్తుంటాడు ఎటువంటి స్వార్థం లేకుండా సరే కాబట్టి ఆకాశం కంటే ఉన్నతమైన వాడు తండ్రి యక్షు హవాసేవి తేజ చల్లే వాలే కౌనే గాలి కంటే ఏది వేగంగా వెళ్తుంది అన్నాడు మనసు మనం ఇక్కడ ఉన్నా సరే మన మనసు పరిపరి విధాన ప్రవర్తిస్తూ ఉంటుంది ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తుంటాయి మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం కానీ మన బాడీ ఇక్కడ ప్రెజెంట్ అవుతుంది కానీ మైండ్ ఆబ్సెంట్ లో ఉంటది ఇదే అంటాను బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని చెప్పేసి యక్ష విదేశ్ జానే వాలోకు సాపి కౌన్ హోతా హై మన దేశంలో కాకుండా వేరే వేరే దేశాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరు తోడుగా ఉంటారు అని అడిగింది విద్య చదువు చ
చదువు ఎప్పుడూ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి గౌరవం అనేది ఇస్తుంది మనల్ని వెన్నంటుంటుంది అంటే మనం ఎవరికైనా సరే మన చదువుని ఎవరికైనా చెప్పినా సరే మన చదువు పోవడం అనేది గాని మన చదువు తగ్గడం అనేది గాని అక్కడ ఉండదు యక్ష మరణాసన్న వృద్ధగా మిత్ర కౌం హోతాయ్ చనిపోయినా సరే స్నేహితుడిలా అంటిపెట్టుకునేది ఎవరు దాన్ क्योंकि वही मृत्यु के बाद अकेले चलने वाले जीव के साथ साथ चलता है दान मामल का मन बलि चक्रवर्तन गाने सत्यहरि चंद्र गाने वीलंदर एंदुकु चेप्पुकुंटुन्ना अंटे वाळ्ळु तमकुन्नदंता कूडा दानं चेशारु लास्ट की तन भार्यनु कूडा दानं चेशारु सो अंदुगुरिंचि मनं वाळ्ळनि एंटंटे महापुरुषुलुगा वाळ्ळनि आदर्शवंतमैन पुरुषुलुगा मनं वाळ्ळनि तीसुकोवडं अनेदि जरुगुतुंदि యక్ష సుఖు క్యా హై సంతోషం అంటే ఏంటి అని అడిగాడు జోషీల్ ఔర్ సచ్చరిత్ర పర స్థితి హై ఎవరైతే నిజాయితీగా నిజంగా ఉండగలుగుతారో వాళ్ళని దాని ద్వారా మనం ఆనందాన్ని పొందవచ్చు యక్ష సబ్సే తృచ్ క్యా హై అన్నిటికంటే నీచమైనది ఏమీ అని అడిగాడు सबसे त्रुच्चुकिया है अन्निटिकंटे नीचमैनदि चिंता एदैना सरे मन नडवड़िक देनि मीद आधारपडि उंटुंदंटे मन आलोचिंचे रीति मीद मन नडवड़िक अनेदि आधारपडि उंटुंदि मन मंचिगा आलोचिस्ते अदि मनकि मंचिगाने कनिपिस्तुंदि चेडुगा आलोचिस्ते अदि मनकि चेडुगाने कनिपिस्तुंदि काबट्टि अन्निटिकंटे नीचमैनदि चिंता थैंक यू चिल्ड्रन नेक्स्ट वीडियोलो मनं दीनि कंटिन्यूशन नि फॉलो अवुतां।